Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తమ్ముళ్లకు తిండి కోసం రిక్షావాడిగా మారిన బాలుడు. నలుగురు బిడ్డలకు జన్మనిచ్చి తల్లి అలసిపోయింది. ఆ బిడ్డలను వదిలేసి ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. తల్లి లేని పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవలసిన తండ్రి మధ్యాహ్నానికి బానిసయ్యాడు. ఆ పిల్లలు తిన్నారో లేదో కూడా పట్టించుకోవడం మానేశాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ చిన్నారి తన తలకి మించిన భారం భుజానకెత్తుకున్నాడు. పలకా బలపం పట్టుకునే అక్షరాలు దిద్దాల్సిన చేతులతో బండెడు చాకరీ చేస్తున్నాడు. ముగ్గురు తమ్ముళ్లను పోషించేందుకు ఈ చిన్నోడు రిక్షాబండి తొక్కుతున్నాడు. అలా వచ్చే డబ్బులతో తమ్ముళ్లకు తిండి పెడుతూ తన కడుపు నింపుకుంటున్నాడు. ఈ హృదయ విదారక దృశ్యం శ్రీకాకుళం జిల్లా రాజాంలోని యాతపేటలో కెమెరాకు చిక్కింది. 8 ఏళ్ల ఈ చిన్నారి కష్టం పలువురిని కలిచివేస్తోంది. బడులు తిరిగి ప్రారంభమైతే చదువుకుంటానని చెబుతున్న ఈ బాలుడిని బతుకు చిత్రం మార్చేదెవరు? ప్రభుత్వమో మానవతావాదులో పెద్ద మనసు చేసుకోవాలి. ఆ బుడతడి కష్టాన్ని చూసి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.